హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండ్ అప్. ఈ రోజు మనం బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ స్నాక్ ని చాలా తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ నీటిలో 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నూపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఎండు మిరపకాయల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకున్నాం. అంటే బియ్యం పిండి వాటర్ సమానంగా తీసుకోవాలి. ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా నొక్కుకుంటూ కలపడం వల్ల చపాతీ కర్రతో పాముకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చిప్స్ తయారు చేసుకోవడానికి పిండి ముద్ద రెడీ చేసుకున్నాం. ఈ ముద్దలోంచి కొంత పిండిని తీసుకుని రౌండ్ బల్లలో చుట్టుకోవాలి. బల్ల మీద కొద్దిగా పిండి జల్లుకుని దానిపై ఈ ముద్దను పెట్టుకుని చపాతీ కర్రతో పాముకోవాలి. మరీ పలుచగా మరీ దలసరిగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. దీని నాలుగు వైపులా ఉన్న ఎడ్జెస్ ని తీసేసుకోవాలి. ముందు నిలువుగా కట్ చేసుకుని తర్వాత క్రాస్ గా కట్ చేసుకోవాలి. చూసారుగా, ఒక్కొక్క ముక్క డైమండ్ షేప్ లో వచ్చింది కదా. పిండినంతా కూడా ఇలా డైమండ్ షేప్ లో వచ్చేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకోవడానికి చిప్స్ రెడీ అయిపోయాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం నూనె పోసుకోవాలి. నూనె మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను నూనెలో వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ అన్ని వైపులా వేగేలా చూసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయి. ఇప్పుడు వీటిని నూనెలోంచి బయటకు తీసేసుకుందాం. మిగిలిన చిప్స్ అన్నింటినీ కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. చూసారుగా, బియ్యం పిండితో చిప్స్ ను చాలా సింపుల్ గా చాలా క్విక్ గా రెడీ చేసేస్తున్నాం. ఇవి పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఇలా కరకరలాడుతూ శబ్దం వస్తాయి. కరకరలాడే ఈ చిప్స్ ను పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఇవి దాదాపుగా 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.